ఇప్పటి వరకు మీకు నాకు పరిచయం లేనట్టే. బట్ వస్తారా అప్పుడు మనల్ని చూసే అందరి పరిస్థితి ఏంటి? మనం అలా ఉంటే అందరూ ఒప్పుకుంటారా? ఒప్పిద్దాం సార్. లేదంటే ఈ విషయం ఎవరికి చెప్పద్దు, మనలో మనమే ఉంచుకుందాం. అయినా ఇది ఎవరికోసమో తీసుకున్న నిర్ణయం కాదు సార్, మన గురించి మనం తీసుకున్న నిర్ణయం. ఎదుటి వాళ్ళు మన ఈ కొత్త జర్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారో, మన ఈ కొత్త కథలో ఎలాంటి పాత్ర పోషిస్తారో అనేది వాళ్ళిష్టం. వాళ్ళకే వదిలేద్దాం సార్. సాధారణంగా కొత్తదనం అనేది అందరికీ నచ్చుతుంది, ఆసక్తిగా ఉంటుంది. మన విషయంలో కూడా అదే జరుగుతుందని ఆశిద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ జర్నీ MH. బెస్ట్ ఆఫ్ లక్ MD గారు. మన డెడ్ లైన్ వచ్చేసి ఈ రోజు రాత్రి 12 గంటలు. ఆ తర్వాత మనం టైం మెషిన్ లో వెనక్కి వెళ్ళినట్టు వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడ నేను అప్పటి వసుధార, మీరు అప్పటి రిషేంద్ర భూషణ్. నా రాక మీకు ఇష్టం లేదు, మీ స్వభావం నాకు ఇష్టం లేదు. నన్ను పంపించేయాలని మీరు, మిమ్మల్ని గెలవాలని నేను. రిషిధారుల కథ మళ్ళీ మొదలు. పెద్ద ప్రమాదమే తప్పింది దేవి అని. రిషి చాలా గొప్పవాడు. DBST కాలేజీ కీర్తి ప్రతిష్టల్ని కాపాడాడు. నాన్నగారి పేరు ప్రఖ్యాతులకు కళంకం రాకుండా చేశాడు. అవునన్నయ్య, మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం రిషి చాలా కష్టపడ్డాడు. ఈరోజు DBST కాలేజ్ నలుగురి ముందు తలెత్తుకుని నిలబడగలిగింది అంటే దానికి కారణం రిషి. ఇక ఎవ్వరూ మన వైపు వేలెత్తి చూపరు. నాన్న, రిషి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. ఎప్పుడు నువ్వు అందరూ మెచ్చుకునే పనే చేస్తావు, నాకు తెలుసు నాన్న. కానీ ఈరోజు చాలా కష్టపడ్డావట వీళ్ళందరూ చెప్తున్నారు. నిన్నందరూ పొగుడుతుంటే నాకెంతో సంతోషంగా ఉంది నాన్న. ఆ పొగడ్తలు చెందాల్సింది నాకు కాదు పెద్దమ్మా. వసుదారికి అవును పెద్దమ్మా, వసుధారే లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మన DBST కాలేజ్కి చెరగని మచ్చ వచ్చి పడేది. థ్యాంక్స్ వసుధారా. అయ్యో రిషి సార్, నాదేం లేదు, క్రెడిట్ గోస్ టు జగతి మేడం. వసు అమ్మా, జగతి అందరూ అందరే క్రెడిట్ని ఏ ఒక్కరు తీసుకోరు కదా, అందరికీ బాగుందంటారు.